ఈ నెల 31 లోపు క్రాప్ లోన్లు కట్టకుంటే ఆస్తులు జప్తు. పెద్దపల్లి జిల్లాలో బ్యాంక్ అధికారుల హెచ్చరికలు. నల్గొండ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో రచ్చ. కోమటిరెడ్డి చెరుకు సుధాకర్ వర్గాల మధ్య గొడవ. ఎకరాకు 10,000 పరిహారం మాకు ఇవ్వాలి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితుల డిమాండ్. ఓట్లు వేయలేదని మంత్రి నిధులు ఇవ్వడం లేదు. జగిత్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామస్తుల ఆందోళన. కరీంనగర్ లో సందడిగా హలీం సెంటర్లు. నోరూరిస్తున్న రంజాన్ వెరైటీ వంటకాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గట్టెపల్లిలో క్రాప్ లోన్లు కట్టాలంటూ మైకులతో ప్రచారం చేస్తున్నారు బ్యాంక్ అధికారులు. ఈ నెల 31 వరకు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు బ్యాంక్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఓవైపు సర్కార్ రుణమాఫీ చేయటం లేదంటున్నారు. దీనికి తోడు రీసెంట్గా కురిసిన వర్షాలతో పూర్తిగా పంట నష్టపోయామంటున్నారు. ఈ టైంలో క్రాప్ లోన్స్ కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరించడంపై మండిపడుతున్నారు రైతులు. సర్కారే తమను ఆదుకోవాలంటున్నారు. సకాలంలో చెల్లించని వాయిదా మీరిన బకాయిదారుల యొక్క సంఘంనకు తాకట్టు పెట్టబడిన స్థిరాస్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని ఇందు మూలంగా తెలియపరచడం జరుగుతున్నది. కావున సకాలంలో తమ యొక్క అప్పులు చెల్లించి రుణాలు లోన్స్ తీసుకున్న బకాయిదారులు తమ యొక్క కిస్తులు సకాలంలో చెల్లించని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎలిగేడు ద్వారా మేమిచ్చిన లోన్లు ఏవైతే ఉన్నాయో ఎల్టీకి సంబంధించినవి ఇవి పూర్తిగా బకాయిలు ఉన్నాయి. వాటిని వసూలు గురించి మేము తిరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ వాళ్లకు చెప్పడం కానీ జరుగుతుంది. వాళ్ళ సకాలంలో రుణాలు చెల్లించి తద్వారా వాళ్లకు ఐఓటి కానీ పీఎన్ఎల్ ఇంట్రెస్ట్ కానీ పడకుండా వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. రుణాలు టైం మీరిన తర్వాత చెల్లించకపోయినట్లయితే వాళ్ళకి యాజ్ పర్ ఎడ్యుకేషన్ పిటిషన్ ప్రకారం ఈపీ చేయడం జరుగుతుంది. హెచ్ఓకు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం మేము వాటికి ఆస్తులు జాబితా చేయడం కానీ వాళ్ళ ల్యాండ్ సేల్ కానీ చేయడం జరుగుతుంది. రాళ్ళ వర్షానికి పంట నష్టపోయి మేముంటే ఇబ్బందిలో ఉంటే మమ్మల్ని ఈ బ్యాంకర్లు సొసైటీ కానీ ఏ బ్యాంకులోనైనా కానీ మనం ఈ క్రాప్ లోన్లు తెచ్చుకున్న దగ్గర అప్పులు కట్టమని ప్రేమిస్తున్నారు. ఇప్పటికే మేము ఇంతకుముందే వడగళ్ళ వర్షంతో పంట నష్టపోయి ఉన్నామంటే ఇప్పటికే రైతులను ఆగమనం చేస్తారు. దయచేసి ప్రభుత్వం ఆదుకొని ఆ పంట రుణం మాఫీ చేయగలని కోరుకున్నాం. వడగళ్ళ వానకు పంట నష్టం చాలా జరిగింది. రైతులు మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం. అసలే మేము లాస్ అయి ఉన్నామంటే సొసైటీ వాళ్ళు లోన్ కట్టండి, మార్చి 30-31 వరకు కట్టండి, లేకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తాము, మీ యొక్క భూములు జప్తు చేస్తామని మైకు వేసుకొని ఊళ్ళలు పంటి తిరగడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు పోయి చెక్కులు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఉన్న తెలంగాణలో మాకు పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతుకు న్యాయం లేకుండా ఉన్నది. పంట పొలాలన్నీ చేతికొచ్చే అనుకున్న సమయంలో నెల రాలిపోయినాయి. రైతులను రుణాలు ఇస్తాను అది అని చెప్పి ఇచ్చారు, తీసుకున్నాం. కానీ ఇప్పుడు కట్టాలని కోఆపరేటివ్ బ్యాంకులు కానీ ఈ బ్యాంకులు కానీ మాకు ఊర్లలో వచ్చి ఇబ్బంది పెడతారు. ఇప్పుడు కట్టే పరిస్థితిలో లేము. వర్షం వలన బాగా నష్టమైంది. ఈ క్రాప్ లోన్లు కట్టవని అడ్జేస్తారు, కట్టలేము మేము. కేసీఆర్ రుణమాఫీ చేస్తామని చేయలేదు. ఇంతవరకు చూస్తున్నాము, పంట నష్టం బాగా పోయింది. క్రాప్ లోన్లు మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లాలోని సర్పంచులు చేసిన పనులకు బిల్లుల కోసం ఉద్యమిస్తున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. కొందరు సర్పంచులు ప్రజావాణిలో బిల్లులు మంజూరు చేయాలంటూ అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ను కోరారు. గ్రామ పంచాయతీల అకౌంట్లలో నిధులు కనిపిస్తున్నా అవి తీసుకోకుండా ఫ్రీజ్ చేశారంటున్నారు సర్పంచులు. మా ఒక్క గ్రామ పంచాయతీ నాకు ఒకదానికి 36 లక్షల రూపాయలు ఫ్రీజింగ్లో ఉన్నాయి. అంటే అకౌంట్లో కనబడుతున్నాయి, అకౌంట్లో కనబడ్డ పైసలకి చెక్కు కొట్టుకోవడానికి లేదు, అకౌంట్లో ఉన్నాయని చెప్పి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అందులో భాగంగా అలా 15 లక్షల రూపాయలు నేను పనిచేసిన కనబడడం మాత్రం 20 లక్షలు ఉన్నాయి.
కనబడడం మనకు కనబడతాయి. ఎట్లా కనబడతాయి అంటే ఆన్లైన్లో కనబడుతుంది మనకు 14 ఫైనాన్స్ 50 స్టేట్ ఫైనాన్స్ అని చెప్పేసి మనకు కనబడుతుంది. కానీ ఇది చెక్కు కొట్టుకుందామంటే మాత్రం మాకు చెక్కు కొట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా మేము 9వ నెలలో కొట్టిన చెక్కు మినిమం దాదాపుగా 6 నెలల నుంచి నాకు 18 లక్షల రూపాయలు చెక్కు కొట్టి ఆల్రెడీ చెక్కు కొట్టినవి కూడా ఉన్నాయి. ఈ చెక్కు కొట్టిన వాడికి కూడా ఫ్రీజింగ్ పెట్టేసి రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు 6 నెలల నుంచి లేదు. బిల్లులు రేపేళ్ళండి ఇస్తామని చెప్పడం కానీ ఇవ్వడం లేదు, చేయడం లేదు. ఏదైనా పని చేయకపోతే మాత్రం సస్పెండ్ చేస్తాం అని చెప్పి నోటీసులు ఇచ్చి బెదిరించడం భయపడంతో గురి చేసడు తప్ప మాకైతే ప్రభుత్వం ద్వారా వచ్చే పనులు అయితే చేయమని చెప్పడం జరుగుతుంది. కానీ డబ్బులు రావడం లేదు. మా డబ్బులు పెట్టి మేము కూలినాలు చేసి నేను పాలేరుండి ఈ సర్పంచ్ స్థాయికి వచ్చిన ప్రజలందరూ నన్ను మంచోడు అని, మంచిగా పనిచేస్తాడు, న్యాయంగా పనిచేస్తాడు, లంగ కాదు దొంగ కాదు అని చెప్పి నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. సార్, సర్పంచ్ అనేది ఇంకొకసారి ఇటువంటి ప్రభుత్వం మీద సర్పంచ్ చేయాలంటే చెప్పులతోటి కొట్టుకోవాలి. ఇది ఉన్నది వాస్తవం. హనుమకొండ కలెక్టరేట్కు ఇనుప కంచెతో భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. కొద్ది రోజులుగా పలు సమస్యలపై విపక్షాలు ఆందోళనలు నిరసనలు చేస్తున్నాయి. ఈ మధ్య నిర్వహించిన కొన్ని ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో భద్రతను పెంచాలని నిర్ణయించారు అధికారులు. నిరసనల్ని అడ్డుకునేందుకు ఇనుప కంచెలు పెట్టారు. దీనిపై విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఉద్యమకాలం నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయంటున్నారు. 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల్లో మనం ఆ రోజు చెప్పినటువంటి సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించట్లేదు అనే ఉద్దేశంతో అనేక సామాజిక సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ ఇవాళ ప్రభుత్వం పైన నిరసన గళం విప్పుతున్నాయి. సమస్యలను తీసుకురావాలంటే ప్రధానమైనటువంటి కేంద్రాలు ఏంటవి? కలెక్టరేట్లే కదా. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టారు. ఈ కలెక్టరేటే కదా ప్రధానమైనటువంటి ప్రజాక్షేత్రము. ఇక్కడికి రాకుండా పర్మనెంట్ ఫిక్స్అప్ గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తం బారికెండ్లు ఎట్లా కట్టారనంటే ఇంత షార్ప్ ఉంటాయి. అంటే టచ్ చేస్తే మొత్తం చర్మాన్ని పగలదీసేటటువంటి ఒక షార్పర్ ఉన్నటువంటి ఇనుప కంచెల తీగలు పెట్టారు. ఇది పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా ఫిక్స్ చేశారు. అంటే ఎవరు కూడా కలెక్టరేట్లకు రాకుండా ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలుగా నిర్మించారు తప్ప ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు వచ్చి ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసి ఉండే విధంగా, అంటే ఇది ఒక రాజరికపు వ్యవస్థ లెక్క కనపడుతుంది తప్ప ఓ ప్రజాస్వామ్య క్షేత్రం లెక్క కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కనపడుతుందా? ఇది ఏంది ఇంత దుర్మార్గం? క్షణమే ఈ ఏర్పాట్లను తీసివేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రజలకు కూడా కనీసం సమస్యలు పరిష్కరించడం పక్కన పెట్టి కేవలం ఏ విధంగా అణిచివేద్దామని చూస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ ముల్లకంచెలు ఏర్పడే కారణం కూడా ఎందుకంటే సామాన్య ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వస్తుంటే క్రమంలో ఇలాంటి పెట్టడం వల్ల అనేక మంది రాత్రిపూట పిల్లలు కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఫుట్పాత్ మీద వాకింగ్ చేసుకుంటూ వస్తుంది, అనేక ప్రమాదం జరిగే క్రమం కూడా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అధికారులు మరి ఎందుకు వీటిని పర్మనెంట్గా పెట్టే అవకాశం ఏముంది? అంటే నిజంగా మీరు కలెక్టర్ ఆఫీస్లో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు మీరు నిజంగా పరిష్కరిస్తే ఇలాంటి పరిస్థితి రాదు. అంటే కేవలం మీరు సమస్యలు పరిష్కరించడం మానేసి సామాన్య ప్రజా సంఘాలు కానీ వారి ఉద్యమకారులు కానీ తమ సమస్య చెప్పుకోవడానికి వస్తే వాళ్ళని ఏ విధంగా అణచివేయడానికి ఒక చర్య తప్ప ఇంకేం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటిని పూర్తి తొలగించాలి, ఎందుకంటే వీటి వల్ల అనేక ప్రమాదాలు జరిగే ఉన్నది. నిజంగా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే 24 గంటలు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం తెరిచిపెట్టి ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళను వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ గారు సమయం ఇవ్వాలి కానీ ఇలాంటి పెట్టి ప్రజల్ని అంచివేయాలని చూస్తే మాత్రం సరైన సరే కాదు. ఇప్పటికైనా వెంటనే వీటిని తొలగించాలని కోరుతున్నాం. చాలా మంది ఫుట్పాత్ల మీద పెట్టడం వల్ల నడుచుకుంటూ వస్తుంటే అది చిన్నగా తగిలినా గానీ అతి పెద్దగా కోసుకుపోయే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇది చుట్టూ ఉన్నాయి విద్యార్థి సంఘాల నాయకులను కానీ, లేకుంటే ఇంతకుముందు వచ్చి దీని మీద ధర్నాలు రాసరుకో చేయడానికి నాయకులను కూడా చాలా ప్రమాదకరం అని చెప్పవచ్చు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ప్రజలు గానీ విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళ సమస్యల మీద వస్తే ఇలా గాయాలయ్యే పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని చెప్పుకోవచ్చు. దీన్ని కంపల్సరీ తీసేయాలి, తీసేయకపోతే చాలా మందికి ప్రమాదమని చెప్పవచ్చు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ రెడ్జా నాయక్ అనుచరులు ఆందోళనకు దిగారు. స్టేజీపై ఫ్లెక్సీలో రెడ్జా నాయక్ ఫోటో లేకపోవడంపై మండిపడ్డారు. సర్ది చెప్పేందుకు యత్నించిన పోలీసులు రెడ్జా నాయక్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉండదు
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్లగొండ టౌన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో మరోసారి నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. చెరుకు సుధాకర్ ఎంట్రీతో ఎంపీ కోమటిరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా స్థలంలో ఉన్న కోమటిరెడ్డి వర్గం నేతలు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. చెరుకు సుధాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై చెరుకు సుధాకర్ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వర్గాలకు డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ సముదాయించే ప్రయత్నం చేశారు. అటు కోమటిరెడ్డి ఇటు చెరుకు సుధాకర్ వర్గీయులు పోటాపోటీ నినాదాలతో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష మధ్యలోనే ముగిసింది. గుజరాత్లో చెప్పులు మోసే బండి సంజయ్ లాంటి వ్యక్తులు తెలంగాణలో పుట్టడం దౌర్భాగ్యమన్నారు మంత్రి కేటీఆర్. పేపర్ లీక్పై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ వ్యవహారంలో తన పీఏ తిరుపతిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో 100 మార్కుల వచ్చింది కేవలం ఒక్కరికేనన్నారు. ఈ లెక్కలు అవాస్తవమని బండి సంజయ్ రేవంత్ రెడ్డి నిరూపించగలరాని సవాల్ విసిరారు. గుజరాత్లో 2014 నుంచి ఇప్పటి వరకు 13 ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని అక్కడ ఏ మంత్రి ఏ అధికారి రాజీనామా చేయలేదన్నారు కేటీఆర్. తిరుపతి నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. వానెంబడి పడ్డాడు ఇప్పుడు కొత్తగా, నా నేను అయిపోయినాయి ఆనెంబడి పడ్డారు. వాడు పెద్ద గూడుపుటాన్ని చేసి వాళ్ళ ఊర్లే మొత్తం అందరికి పేపర్ ఇచ్చేసిండు. పెద్ద కుంభకోణం అంతా కేటీఆర్ కుంభ పేసి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలంలో 100 మందికి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయని పరికిమాల మాగుడు వాగిండు. నేను లెక్కలు తీసుకున్నా, ఆ లెక్కలు మీ ముందు పెడతా ఉన్నా. మొత్తం ఈ కారు కూతలు కూసిన సన్నాసులు రేవంత్ రెడ్డి బండి సంజయ్, మీరు కూడా యాడున్నారో జర వినురి. మలయాళ మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది మల్యాల్లో. ఏది గ్రూప్ 1 పరీక్ష, ప్రాథమిక పరీక్ష, ప్రిలిమ్స్. అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు, 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో, ఒక మల్యాల మండలం కాదు, జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది. ఒకడే ఒక అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలే. ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? మల్యాళ్ళనే 100 మందికి 100 కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికిమాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ? నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా? నేను చెప్పేది అధికారిక లెక్క, నేను లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నా. తిరుపతి సొంత ఊరు పోతారం. పోతారంలో ఏమంటారు, ఊరు నిండా వంచిండు, చాక్లెట్లు వంచినట్టు పేపర్ తీసుకుపోయి ఇచ్చిండు అమ్ముకున్నాడు అని మాట్లాడతారు. ఆ లెక్క కూడా తీసిన నేను. పోతారం అనే గ్రామంలో పరీక్షకు హాజరైంది ముగ్గురు. అందులో ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. తిరుపతి ఊళ్ళో హుషారోళ్ళు లేరు, హుషారు పొరగాళ్ళు ఎక్కువ లేరు. ముగ్గురు హాజరైనరు, ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. ఇంకా చెప్తా, ఇంకా గమ్మతిను. మల్యాల హెడ్ క్వార్టర్లో 3 అభ్యర్థులు అపేర్ అయిన 3 అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరైనరు. అందులో ఒకడు క్వాలిఫై అయ్యింది. మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒకడు క్వాలిఫై అయ్యింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు దబ్బన నేను పేపర్ లీకేజ్ చేసేస్తున్నది అనుకో, యాడిస్తే నేను పేపర్ గిన్నె ఇస్తా కదా ఇచ్చేది ఉంటే. నేనట రాజన్న సిరిసిల్ల జిల్లా, నేను పేపర్ లీక్ చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధిత రైతులు ఇక తగ్గేది లేదంటున్నారు. తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వరద బాధితులకు ఎకరానికి 10,000 చెల్లిస్తున్నట్టు తమకు నష్టపరిహారం చెల్లించాలంటున్నారు. లేదంటే తమ పోరాటం ఉధృతం చేస్తామంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల్లో దాదాపు 40,000 ఎకరాలు నీట మునుగుతున్నాయి. 3 ఏళ్లుగా 4 సార్లు పంటలు మునిగి దెబ్బతిన్నాయి. దీంతో పంటలు పండించలేక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. ఒక్కో రైతుకు లక్షల్లో పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్ పొలాల్లోకి చేరటంతో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయన్నారు రైతులు. ముంపు ప్రాంతాల్లో పరిహారం ఇస్తామని సర్వే చేసుకుని పోతున్నారు, కానీ తమ అకౌంట్లలో డబ్బులు మాత్రం వేయటం లేదంటున్నారు రైతులు. మాకు భూములు పోయి తీసుకున్నారు గవర్నమెంట్, తీసుకొని ఇప్పుడు మాకు లాభమే ఉంది, మాకు పంట లేదు, నష్టపరిహారం లేదు. ఎకరాకి 20,000 ఇస్తా ఉన్నారు సంవత్సరానికి 2 దఫాలుగా, అది లేదు. మేము ఏం చేసుకొని బ్రతకాలి? మాకు బ్రతకదేమే లేదు. ఉన్న భూమి అందులో పోయింది. మాకు వ్యవసాయ భూములు చూపించమానండి, లేకుంటే నష్టపరిహారం ఎకరాకు 20-25 లక్షలు ఇవ్వమానండి. 20 నుంచి 25 లక్షల డిమాండ్ చేస్తున్నాము. 25 లక్షలు పెట్టినా మాకు బయట భూమి దొరకట్లేదు. అన్నారా
చూడలేరు. ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు. అత్తాడు పోతాడు 6 లక్షలు అన్నమాట. అదే మీరు ఇస్తారా? మరి పంట నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలి. ఇది రోజు రోజుకు ముదిరి చాలా విషయం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించి తగిన అధికారులు ఎవరైతే తప్పు జమ చేసిందో వాళ్ళను వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నాము. ఇటీవల కురిసిన వానలకు సీఎం కేసీఆర్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పారు. మరి 3 ఏళ్లుగా తమ పంటలు మునిగిపోతే ఒక్కసారి కూడా ఎందుకు చూడడానికి రాలేదని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఎందుకు తమను పరామర్శించలేదని బాధిత రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక్క పంటకు ఎకరానికి 20,000 చొప్పున 4 పంటలకు ఎకరానికి 80,000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ముఖ్యమంత్రి ఖమ్మం భద్రాచలం ఎకరాన 10,000 రూపాయలు క్రాప్ కాంపిటీషన్ నష్టపరిహారం ఇద్దామని ప్రకటించి వచ్చిండు. మరి మేమేం పాపం చేసినా? మేము తెలంగాణ రాష్ట్రంలో పుట్టలేదా, పెరగలేదా? మా భూములు తెలంగాణ ప్రాజెక్టుల కిందనే పోయినాయి కదా. మరి అటువంటి ముఖ్యమంత్రి 4 సంవత్సరాల మరి గవర్నమెంట్ నిద్రపోతుందా? మాకు 1 రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు, క్రాప్ కాంపిటీషన్ ఇవ్వలేదు. ల్యాండ్ అక్వైర్ చేసుకుంటామని 1 ఇయర్ అయిపోయింది, సంవత్సరం మీద 6 నెలలు అవుతుంది మీటింగ్ పెట్టి నెలలోపటినే పేమెంట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని ఊసేయలేదు. మొన్న కూడా ధర్నా చేస్తే కూడా ఎవరు పట్టించుకున్నలేడు. ఇదివరకు 4-5 సార్లు ధర్నాలు కూడా చేసినాం. మొత్తం నిండా నీళ్ళు మునిగి ఉన్నది పొలం. ఇప్పుడు ఏం చేసుకొని బతుకుమంటాడు? ఒక్కొక్క రైతుకు 4-5 ఎకరాలు చొప్పున మునిగిపోయింది. ఆ రైతులు ఏం చేయమని చెప్తాను? మరి ఇలా రైతుల పరిస్థితి ఏంది? ఎందుకు ఇట్లా అవుతాను అని ఒక్కసారన్నా ఆలోచన అత్తలేదు మీకు? ఇప్పుడు పరిస్థితి గీడికి వచ్చింది. ఏం చేద్దాం? ఎక్కడ పోదాం? మందు రాసేద్దామా? ఈ పరిస్థితికి వస్తాను, మరి ఏం చేసుడు? స్వయంగా ఆయనే ఒక ఇంజనీర్ అని చెప్పుకుంటూ ఇక్కడ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజ్ కింద మేము ఏదైతే ముంపు ప్రాంతంలో ఉన్నామో ఇప్పటికీ మాకు 4 పంటలకు పంటల నుండి బ్యాక్ వాటర్ ద్వారా మాకు వర్షాకాలం పంట మునిగి నష్టపోవడం జరుగుతుంది. మాకు ఎప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చిన చూసినటువంటి నాయకులు కూడా ఎవరు లేరు. కాళేశ్వరం ముంపు బాధిత రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రైతులతో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పంటలు మునిగినప్పుడల్లా వెళ్లి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చెన్నూరులో పాదయాత్ర చేశారు. ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేపట్టారు. ముంపు బాధిత రైతులను తీసుకుని పోయి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి కూడా వివరించారు. రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు వివేక్. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించకుంటే భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు అన్నదాతలు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తమ గ్రామంపై వివక్ష చూపిస్తున్నారంటున్నారు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామస్తులు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయలేదని, గ్రామాభివృద్ధికి సహకరించడం లేదంటున్నారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామస్తులు. 15 ఏళ్లుగా ఊరిలో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇక్కడ 260 ఇండ్లున్నాయి. 800 పైగా ఓటర్లున్నారు. గ్రామ సర్పంచ్ కోటయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్కి గ్రామం నుంచి 180 ఓట్లు పడ్డాయి. దీంతో మంత్రి గ్రామంపై కక్ష కట్టారని ఆరోపిస్తున్నారు స్థానికులు. అభివృద్ధికి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊళ్ళో 10 సంవత్సరాల రోడ్ లేక మేము బాగా ఇబ్బందులు పడుతున్నాం. అన్నిటి మీద దుమ్మె వారుతుంది. ఆనకాలం బుడద, మోర్లు కూడా చక్కగా లేవు. కాంగ్రెస్ నుంచి సర్పంచ్గా గెలిచిన కోటయ్యతో పాటు మరికొందరు వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి చేయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఆ తర్వాత పట్టించుకోవడం లేదంటున్నారు గ్రామస్తులు. మాకు ఈ రోడ్డు కానిత్తలేరు. చేతనని తన ప్రయత్నం చేస్తాడు కానీ చేయనిత్తలేరు. 2-3 సార్లు చేసిండు, 2 సార్లు గెలిచిండు. తనని ఏం పని చేయనిత్తలేరు, తనను దగ్గరికే రానిత్తలేరు రోడ్డు సాయత్రం చేసేటళ్ళకు. నా దయచేసి మాకు రోడ్డు కావాలి. ఊరూరుకు సిసి రోడ్డు వాడవాడకు అవుతుంది. మా ఊరికి అయితలేదు. మాకు కాక ఇప్పటికీ 20 సంవత్సరాలు అయ్యా. మా సర్పంచ్ చేస్తానని ముంగడుకోతే రానిత్తలేరు. మాకు మాత్రం రోడ్డు కంపల్సరీ కావాలి. గ్రామంలో డ్రైనేజ్ లేకపోవడంతో ఎక్కడికెక్కడ మురుగునీరు నిలిచి దుర్వాసనతో పాటు జ్వరాలు వస్తున్నాయంటున్నారు జనం. కొత్తగా విస్తరిస్తున్న కాలనీల్లో స్థానికులే సొంతగా డ్రైనేజీలు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్తున్నారు. మిషన్ భగీరథ నీరిస్తున్నామని చెప్తున్నా ఇళ్లకు నీళ్లు అందడం లేదంటున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం లేదని జనం చెడుతున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓట్ల కోసం గ్రామానికి మంత్రి వస్తే తగిన గుణపాఠం చెప్తామని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ఓట్లేసి మళ్ళీ గెలిపించాలిగా. ప్రజలకు కావాల్సింది ఏంది? సీసీ రోడ్లు, ఏంటంటే డ్రైనేజీలు, ఇవి మెయిన్ ముఖ్యం కాబట్టి. వాళ్లకు అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. మాకు 20 సంవత్సరాల రోడ్లు లేవు కాబట్టి, మెయిన్ రోడ్లు ఒక కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఆ కిలోమీటర్ చేయాలని మంత్రి గారిని కూడా నేను ఎన్నోసార్లు అడగడం జరిగింది. పబ్లిక్ను కూడా తీసుకుపోయినాం. గ్రామ ప్రజలు కూడా ఎన్నోసార్లు వచ్చిర్రు, ఎన్నోసార్లు కూడా పోయినాం. ఒక 20 సార్లు పోయి అడిగినాం ఇస్తామని అంటే, సార్ ఇస్తామని అంటే ఇక్కడ నాయకులు ఉన్నోళ్ళు అంతా కానిస్తలేరు, చేయనిస్తలేరు. ఓట్లు వేయలేదని గ్రామానికి అభివృద్ధి నిధులు ఇవ్వకపోవడం దారుణం అంటున్నారు జనం. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో సిద్దిపేట జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది జగదేవ్పూర్ గ్రామ పంచాయతీ. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డికి అవార్డు అందజేశారు మంత్రి హరీష్ రావు. శాలువాతో సత్కరించి మెమెంటో సర్టిఫికెట్ అందజేశారు. అభివృద్ధికి సహకరించిన ఈవో, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు మంత్రి జగదీష్ రెడ్డి. పలు భవనాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు మంత్రి. రాష్ట్రంలో వ్యవసాయం లాభదాయకంగా మారిందన్నారు. అయితే రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని సభలో మంత్రిని ప్రశ్నించారు హుజూరాబాద్కు చెందిన హరినాథ్ అనే రైతు. రైతుల సమస్యలు అడిగితే మంత్రి విసుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు హరినాథ్. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి గారి విజన్తోని అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలకు ప్రభుత్వ వైద్యం పట్ల, ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం పెరిగింది. ఒకవైపు వ్యవసాయ రంగం పైన కూడా ప్రజలలో మళ్ళీ అవగాహనలో మార్పు వచ్చింది. వ్యవసాయ రంగాన్ని కూడా ప్రజలు ఇష్టపడి చేస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగం లాభదాయకంగా మారింది అంటే కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో. ఒకవైపు కేసీఆర్ గారు పేదల జేబులు నింపే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ ఆకలి తీర్చి, వాళ్ళ కడుపు నింపి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంటే, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం పేదల కడుపులు కొట్టి కొద్దిమందిని పెద్ద చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా చేసిన కేంద్రం మరొకసారి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపైన నిర్భారం మోపుతూ ఉంది. రైతు బంధు అన్నీ వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. రైతు రుణమాఫీది 1,00,000 రూపాయలు రుణమాఫీది, 2,00,000 రూపాయలు రుణమాఫీది, ఎక్కడుంది రుణమాఫీ? ముఖ్యమంత్రి గారు ప్రకటించి 8 సంవత్సరాలు అయింది. మంత్రి గారు కలిసి ఏమన్నాడు? మంత్రి గారిని అడిగితే మంత్రి గారు విచ్చుకుంటారు. ఏమంటాడు అన్న? ఓ పడక ఇస్తాం, ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఎన్ని వాయిదాలు పోయినాయి? మా బాకీలు అంటే పెరిగిపోతా ఉంది. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం అబ్దుల్లాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువల వ్యవస్థ సరిగ్గా లేదని, ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. పెన్షన్లు రావడం లేదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముందు మహిళలు కంటనీరు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తనకు 200 రూపాయల పెన్షన్ వచ్చేదని, రాష్ట్రం వచ్చాక ఉన్న పెన్షన్ పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది ఓ వృద్ధురాలు. పిల్లలు లేని తమకు బ్రతుకు భారంగా మారిందని, ఉన్న ఒక్క పెన్షన్ పోయిందని కన్నీరు పెట్టుకుంది వృద్ధురాలు. ఎందరికి కాదు, ఒక్కలకి అయ్యో వాడు రాదు, కష్టం చేసుకొని తింటు
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మహబూబాబాద్లో సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాదయాత్రలో పాల్గొన్నారు నారాయణ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం నా చిన్నతనం నుంచి పోరాడుతున్నామన్నారు. గిరిజన యూనివర్సిటీకి 50 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతాయని విమర్శించారు. విభజన చట్టంలోని హామీల అమలుపై సీఎం కేసీఆర్ అఖిల పక్షాలను ఢిల్లీ తీసుకెళ్లి పోరాడాలన్నారు. అమిత్ షా గారు ఆయన ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని అధికార పోరాటం చేస్తామని చెప్పేసి అని చెప్పారు. కానీ చరిత్రను వక్రీకరించే హక్కు మీకు ఎక్కడని చెప్పారు. ఆయన వచ్చిందే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వచ్చాడు. మరి తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా నిజాం నవాబు చక్రం క్రితంగా పోరాటం సాగించగలిగారా? 4 నెలలకు మీరు పోగొట్టుకున్నటువంటి ఘనత గుర్తించరా? హేళన చేస్తారా ఉద్యమాన్ని? ఎప్పుడు కేంద్రంలో మీరు ఉన్నారు కదా, మరి కేంద్ర కేబినెట్ డిసైడ్ చేయొచ్చు కదా. కేంద్ర గవర్నమెంట్ తరఫునే మేము అధికారపూర్వకంగా చేస్తాం, ఎందుకు ప్రకటించలేదు అంటే ఈ కొంగ చెప్పలాగా ఈ రాష్ట్రాన్ని మా హస్తగతం చేయండి, అప్పుడు మేము చేస్తామని చెప్పేసి ఒక బ్లాక్ మెయిల్ ప్రాక్టీస్. ఆదిలాబాద్లో జీతాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు మున్సిపల్ కార్మికులు. కార్మికులు చేపడుతున్న ఆందోళనకు మద్దతు తెలిపారు బీజేపీ నేతలు. గత 3 నెలల నుండి వేతనాలు అందడం లేదని, పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులు. కార్మికుల నిరసనతో పట్టణంలోని పారిశుధ్యం నిలిచిపోయింది. పారిశుధ్య కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. వేతనాలతో పాటు పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ప్రజావాణిలో విద్యుత్ అధికారులపై ఫిర్యాదు చేశారు భగత్ నగర్కు చెందిన కొత్త రాయిరెడ్డి దంపతులు. బీపాస్ ద్వారా ఇల్లు కట్టుకునేందుకు అనుమతి వచ్చినా మీటర్ కరెంటు కనెక్షన్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయ ఒత్తిడితో తాము కొన్న భూమిలో ఇల్లు కట్టుకోనియకుండా 7 ఏళ్ల పాటు ఇబ్బందులు పాలు చేశారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో ఇంటి నిర్మాణానికి అనుమతి తెచ్చుకుంటే విద్యుత్ అధికారులు మీటర్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త రాజిరెడ్డి దంపతులు. కరెంట్ డిపార్ట్మెంట్కు మ్యాండేట్ ఏంది? మీకు మున్సిపల్ పర్మిషన్ వస్తే మీటర్ ఇవ్వాలి. మరి మీరు బుద్ధి తక్కువ మీరు ఏం చేయాలి? ఏమన్నా అంటే మీరు పరిస్థితి ఏం చెప్తారు? 10 లక్షల రూపాయలు కాదండి, మినిస్టర్కే పైన చేస్తారా? అందరూ మీ అందరు డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు మినిస్టర్కే పైన చేయండి. మమ్మల్ని గంగలో కలిపేది బాగా శ్రీరంగ లెక్క అవుతుంది. మీ జీతాలు రావు, మేము పోతాం ముందర మా తర్వాత మున్సిపల్ పర్మిషన్ మీటర్ ఇయ్యరా? రంజాన్ పండుగ ముస్లింలకు పవిత్ర మాసం. 4 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం కాలనీలన్నీ ఆధ్యాత్మికంగా అలరారుతుంటాయి. రాష్ట్రంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ ఒకటి. రంజాన్ సందర్భంగా అక్కడి హాలింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు జనం. రంజాన్ పండుగ ప్రత్యేక వంటకాలు కరీంనగర్ వాసులకు నోరూరిస్తున్నాయి. ఈ ప్రత్యేక వంటశాలలు ఇప్పుడు ఫుడ్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లింలకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎన్నో ఇక్కడ తయారవుతున్నాయి. వీటిలో చికెన్తో చేసే హరీస్, మటన్తో చేసే హలీం లాంటి వంటకాలు తినేందుకు అంతా క్యూ కడుతున్నారు. గత 2 ఏళ్లలో కరోనా ఉండటంతో అమ్మకాలు జరగలేదు. ఇప్పుడు కరోనా తగ్గడంతో మళ్లీ ఈసారి రంజాన్ ఫుడ్ సెంటర్లు కరీంనగర్ లో చాలా పెట్టారు. దీంతో ఈ 4 రోజుల పాటు జరిగే స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ నగరానికి ప్రత్యేక శోభను తెచ్చిపెట్టింది. చికెన్తో పాటు జీడిపప్పు, బాదంతో పాటు శనగ, మినప, కంది, పెసర వంటి పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలతో చికెన్ హరీస్ తయారు చేస్తారు. డ్రై ఫ్రూట్స్, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. హలీం వండటానికి దాదాపు 7 గంటల టైం పడుతుందంటున్నారు నిర్వాహకులు. అందులో రంజాన్ మాసంలో మా దగ్గర కరీంనగర్లో తెలుగు కస్టమర్స్ 100% మా దగ్గర తెలుగు కస్టమర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు హలీం తిని. క్లాసిక్లో రంజాన్లో స్పెషల్ పాయా నహారి ఉంటుంది, దాంతోపాటు హైదరాబాదీ నాన్ మరియు దమ్కా చికెన్ మనం పెళ్ళిళ్ళలో చేసుకుంటాం. కానీ రంజాన్ మాసంలో క్లాసిక్లో దమ్కా చికెన్ స్పెషల్ ఉంటుంది, దాంతోపాటు ఖుర్బానికా మీఠా, కద్దూకా ఖీర్, డబల్కా మీఠా, తంగిడీ కవాబ్, షీట్ కవాబ్, మరియు ఈసారి స్పెషల్ దహివాడ మనం క్లాసిక్లా పెడుతున్నాం. అందులో కరీంనగర్ నుంచి హలీం, బెల్లంపల్లి, ఆదిలాబాద్, గోదావరి కన్నీ, పెద్దపల్లి, హైదరాబాద్ కూడా కరీంనగర్ నుంచి హలీం తీసుకెళ్తారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత హలీం అంటే కరీంనగర్లోనే. రంజాన్ వంటకాల్లో 1-2 కాదు, చికెన్ కబాబ్, పాయా రోటీ, డబుల్ కా మీఠా, కుర్బానీ కా మీఠా, దమ్కా బిర్యానీ, మలై కబాబ్, చికెన్ 65, ఖీర్, మటన్ బిర్యానీ లాంటి అనేక వెరైటీలు ఇక్కడ తయారవుతున్నాయి.
ఇది 1 ఇయర్లో ఒకసారి దొరుకుతుంది. మళ్ళీ ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఎవ్రీ ఇయర్ నేను 1-2 టైమ్స్ తింటాను రంజాన్ సీజన్లో. చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది, అందుకనే తింటాము. స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది ఇక్కడ కరీంనగర్లో చాలామంది తింటారు. ఇక్కడికి చికెన్ హలీం ఉంటుంది, మటన్ హలీం ఉంటుంది. నేను హలీం అనేది తినడం ఫస్ట్ టైం. నార్మల్గా ఈ హలీం అనేది నార్మల్ ఓన్లీ ముస్లిం తింటారు అని అనుకున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ రంజాన్ సీజన్లో ఇది ఒక వీళ్ళ పెద్ద పండుగ కాబట్టి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఏం తాగకుండా ఒక ఉపవాసం ఉండి నైట్ టైంలో ఈ యొక్క హెవీ ఫుడ్ తీసుకోవడం కాబట్టి వాళ్ళకు ఒక బలం కావాలి కాబట్టి ఇందులో చాలా రకాల కాజూస్ కానీ తర్వాత ఈ యొక్క ఫుడ్లో అనేక రకాల పౌష్టికాహారాలు ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ టైం తింటున్నాను. సో బాగుంది టేస్ట్ కూడా. కరీంనగర్ హరీఫ్ కోసం జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, గోదావరి కని, హుజూరాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి కూడా కస్టమర్లు వస్తున్నారు. దీంతో హలీం కేంద్రాలు ఇప్పుడు సందడిగా మారాయి. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.